అనగనగా ఒక పెట్ షాప్. ఆ పెట్ షాప్ లో ఒక అక్వేరియం ఉంది. ఆ అక్వేరియం లో కొన్ని ఫిషెస్ ఉన్నాయి. అవెంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవి. వాటికి టైం కి తినడానికి ఫుడ్ ఉండేది. అవసలు అక్వేరియం లో ఉన్నాయి కదా అని ఎప్పుడు బాధపడేవి కాదు. అంత ఎంజాయ్ చేసేవి అవి అక్వేరియం లో కూడా. ఒకరోజు అవన్నీ కలిసి హైడ్ అండ్ సీక్ ఆడాలి అని ఫిక్స్ అయ్యాయి. అవన్నీ హైడ్ అండ్ సీక్ ఆడడానికి కూడా సిద్ధమయ్యాయి. అదే వాటి ఆఖరి ఆట. ఆ రోజే వాటి ఆనందానికి అడ్డుకట్టబడింది. ఆ అమాయకమైన చేపలకేం తెలుసు, పాపం అదే వాటి ఆఖరి ఆనందమైన రోజు అవుతుందని. అన్ని ఫిషెస్ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాయి కాబట్టి దాక్కోడానికి వెళ్ళిపోయాయి. కానీ ఒక్క ఫిష్ అలా కౌంట్ చేస్తుంది కదా, దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఒక్కసారిగా అన్ని ఫిషెస్ షాక్ అయిపోయాయి. వాటి ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోయాను అనుకో, కానీ ఇంతలోనే ఒక్కొక్కటిగా అన్ని ఫిషెస్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అక్వేరియంలో మిగిలింది ఈ ఒక్క ఫిష్ మాత్రమే. వాటి ఫ్రెండ్స్ అన్నిటినీ ఈ అక్వేరియంలో నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అక్వేరియంలో ఉన్నది ఈ ఒక్క ఫిష్ మాత్రమే. కాదు కాదు, అసలు ఇప్పుడు ఆ అక్వేరియంలో ఒక్క ఫిష్ కూడా లేదు. ఈ ఫిష్ని కూడా సపరేట్ చేసేశారు. ఇప్పుడు ఫిషెస్ అన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి. కానీ ఈ ఫిష్కి ఇంకా తన ఫ్రెండ్సే గుర్తొస్తున్నారు. తను ఎలాగైనా తన ఫ్రెండ్స్ని చూడాలి, వాళ్ళని కలవాలి అని అనుకుంటుంది. కానీ అంత దూరం ఆ ఫిష్ ఎలా వెళ్ళగలుగుతాడు అని తను బాధపడుతూ ఉంటాడు. అలా ఆ బౌల్ని కొట్టగా అది మూవ్ అవుతుంది. దీంతో ఆ ఫిష్కు ఒక ఐడియా వస్తుంది. హాయ్ 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 హాయ్. సో ఇవాళ మనం ఆడుతున్న గేమ్ పేరు ఐ యామ్ ఫిష్. ఈ ఫిష్ మళ్ళీ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది కదా, దానికి మనం హెల్ప్ చేద్దాం. ఈ ఫిష్కు మంచి పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? రాకీ. ఇప్పటి నుంచి ఫిష్ పేరు రాకీ. రాకీ గాడిని తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి నాతో వచ్చేదెవరు? నేను. చలియే షురూ కర్తే హై. ఫైండింగ్ నెమో అని ఒక మూవీ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 7:00 కుషి టీవీలో ఆ మూవీ వచ్చేది. అసలు మిస్ అవ్వకుండా, బ్రేక్ని కూడా వదలకుండా, స్కూల్కి రెడీ అవ్వకుండా ఆ మూవీ చూసేవాడిని. తర్వాత స్కూల్కి లేట్ అయ్యేది. స్కూల్లో పీటీ సార్ కొట్టేటాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఇంకో ఫిష్ కూడా ఉంది. ఈ ఫిష్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంది, దీని కలర్ కూడా అంతా డిఫరెంట్గా ఉంది. అంటే అది ఓకే, లెట్స్ గో బయటికి. ఆ దర్వాజా ఓపెన్ కరికే మనం బయటికి జానా హే. ఓకే పోదాం. మనం ఇంకా వెళ్ళాల్సిన డిస్టెన్స్ చాలా ఉంది. రాకీ తన ఫ్రెండ్స్ని కలవాలంటే చాలా టైం పడుతుంది. ఈ బౌల్ని బ్రేక్ అవ్వకుండా తీసుకెళ్ళాలి. బ్రేక్ అయితే ఇంకా రాకీ గాడి బతుకు. ఇప్పుడు మనం మన డెస్టినేషన్ని చేరుకోవడానికి మనకి ఇక్కడ కొన్ని హింట్స్ ఉంటాయి. అంటే అక్కడ ఎల్లో కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, ఆ చెక్ పాయింట్, అలాంటివి మనం కనిపెట్టాలి. అంటే అవి కనిపించిన రూట్లోనే మనం వెళ్ళాలి. ఓకే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఓ కింద ఒక అంకుల్ వెళ్తున్నాడు. అంకుల్ అంకుల్ అంకుల్, కింద పడితే క్యాచ్ పట్టు. దట్స్ నాట్ మై జాబ్. ఓకే వెల్, ఆ అంకుల్కి క్యాచ్ పట్టడం ఇష్టం లేదనుకుంటా, మనమే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకే ఓకే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, దీన్ని తీసుకుంటే చెక్ పాయింట్ అనమాట. ఇది మనకి చెక్ పాయింట్, మనం ఒకవేళ సస్తే. ఒకవేళ మనం కింద పడిపోతే అక్కడ నుంచి మళ్ళీ ఆడొచ్చు. అదిగోండి అక్కడ మనకి సేఫ్ పాయింట్ దిక్ రహా హే. అక్కడికి మనం ఇప్పుడు జానా హే. హమ్ జానే కే బాద్ ఓ సేఫ్ పాయింట్ కో తీసుకొని సేఫ్గా ఉండిపోవాలి హే. మెల్లగా మెల్లగా, కాస్త స్లోగా వెళ్ళు. ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇంకంతే, దీనికన్నా తగిలింది అనుకో రాకీ బైక్ కథ కథమైపోతుంది. కాస్త జాగ్రత్తగా వెళ్ళు. నాకు తెలియదు అనుకుంటున్నావు అదాతయ్య, నువ్వు చూడు రఫ్ రఫ్ ఆడించేస్తాడు రాకీ గడ్. ఓకే నెక్స్ట్ అండి, ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఓకే అబ్బా ఉన్నాడా, పోయాడా, పోయాడే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈసారి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నేను గన్న నేల తల్లి. ఈసారి ఇప్పుడు కానీ పడితే ఇంకా మళ్ళీ జన్మలో ఈ గేమే ఆడను. సీరియస్ సీరియస్. ఇప్పుడు కింద పడము, డైరెక్ట్గా వెళ్ళి. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. ఆగు మనం, ఇప్పుడు నేను ఆడతాగు. మనం ఇలా స్లోగా వెళ్ళి దాని మీదకి అలా ఎక్కించాలి. అది ఓకే, మనం వచ్చేసాము. మనం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. సిటీ అయితే భలే అద్భుతంగా ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఒకటే ట్రైతో వచ్చేసింది. మనబడి ఎన్నిసార్లు ట్రై చేశాడు. ఏంటో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలనుకుంటా. మనం వెళ్ళాల్సిన రూట్ అయితే వచ్చేసింది. ఓకే లోపలికి వెళ్ళాలా ఇక్కడ నుంచి? విండో ఓపెన్ అవుద్దా?
లేదు లేదు. ఓకే, ఓ బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది, పగిలిపోద్ది ఇంకొంచెం అయితే పగిలకుండా తీసుకెళ్ళాలి. కొంచెం అయితే కింద పడేవాళ్ళము, జస్ట్ మిస్, కింద పడలేదు. మనవాడు ఇప్పుడు స్లోగా ట్రాక్ మీదకి ఎక్కి స్లోగా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళిపోతే మళ్ళీ ట్రాక్ తప్పుద్ది, కింద పడిపోతావు. అదే అదే, ఇప్పటికీ ఇది బ్రేక్ అయిపోయింది, దేనికైనా తగిలితే ఖచ్చితంగా పగిలిపోద్ది. ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి. పద పద పద. ఓ, ఫ్లవర్స్ కూడా అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గేమ్ అంతా చూడడానికి చాలా బాగుంది, ఆడడానికి కూడా, ఆడడానికి ఈజీగా ఉంది. అంటే నా గురించి చెప్తున్నా, మనోడి గురించి నాకు తెలియదు. ఐ యామ్ నూబ్. ఓకే, మనం ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళాలనుకుంటా. మనం సముద్రంలోకి వెళ్ళిపోవాలి. అదే నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఇక్కడ కూడా రూట్ ఉంది కాబట్టి దీన్ని ఎక్కేసి ఆ సముద్రంలోకి వెళ్ళిపోతే పని అయిపోద్ది. స్లో 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 స్లోగా ఉండాననే పద పద. అది అది అరే అరే. ఇది ఓపెన్ వరల్డ్ గేమే కదా, మనం ఓపెన్గా ఎక్కడికైనా తిరగొచ్చు కదా. చూద్దాం మనం ఎక్కడికైనా తిరగొచ్చో లేదో. ఓకే, అక్కడ రోడ్ అయితే ఉంది, అదే రోడ్, అక్కడికి వెళ్దాం. హేయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫిష్ రాకీ. మనవాడ చెప్పాను కదా, అలా ఎలా పడితే అలా వెళ్ళకు, స్ట్రైట్గా నువ్వు నేను చెప్పినట్టు వెళ్ళు. దాని మీదకి ఎక్కు, దాని మీదకి, దాని మీదకి. అర్రు అర్రు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇట్స్ ఏ మిరాకిల్. నేనంటే మిరాకిల్, మిరాకిల్ అంటే నేను. అట్లా ఉంటుంది మనతోనే, మనకి ఇవన్నీ జుజ్జు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి. మనవాడ నువ్వు స్ట్రీట్కి వెళ్ళు, అది తీసుకో. ఇక్కడ కొంచెం స్లో అయ్యి రూట్ మార్చాలి, అక్కడ లోపలికి వెళ్ళు. అరే స్ట్రైట్ స్ట్రైట్కి వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు. అది 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 పద పద పద. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మనం మన ఫ్రెండ్స్ని కలుద్దాం ఏలోగా ఓలాగా. ముందైతే సముద్రం మే జానా హే పద. ఓ, ఇక్కడ అది ఉంది కదా, ఆ వైర్ల మీద కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ కింద పడిపోతాం, మళ్ళీ బ్రేక్ అయ్యి సస్తాం. అదే మనం కింద పడిపోయామనుకోండి, మళ్ళీ చెక్ పాయింట్ నుంచి ఆడాల్సి వస్తుంది అంటున్నా. ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్. ఓకే వచ్చేసాం, ఇంకా ఇక్కడ దాకా వచ్చేసామంటే ఇంక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం ఆ సముద్రంలోకి దూకేస్తే అయిపోద్ది. రే వస్తున్నారా, ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి వచ్చేస్తున్నా. అంటే అంత త్వరగా కలవనని నాకు కూడా తెలుసు, కానీ ఒక్కొక్క మెట్టు అయితే ఎక్కుతున్నాం కదా. ఓకే, ఇక్కడ కూడా ఒక చెక్ పాయింట్ తీసుకున్నాము. ఇక్కడంటి రూట్ ఏదో తేడాగా ఉందే. ఓ, ఇక్కడ దీని మీద కూడా బ్యాలెన్స్. మనం స్ట్రైట్గా ఫోకస్ అంతా దాని మీద పెట్టు, మనవాడను ఫోకస్ అంతా దాని మీద పెట్టి స్ట్రైట్. తాతయ్య చెప్పినట్టే మన ఫోకస్ అంతా ఆ వైర్స్ మీద పెడదాం, అదే ఆ ట్రాక్ మీదే. మనం ఫుల్ ఫోకస్డ్గా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. యూ కెన్ డూ రా, యూ కెన్ డూ. గో 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 గో. ఎస్ ఎస్ ఎస్, ఐ డిడ్ ఇట్, ఐ డిడ్, ఐ డిడ్ ఇట్. అదే మనం ఫోకస్డ్గా ఉంటే ఏది ఏదైనా చేయొచ్చు. ఎవడో వౌరాక్షన్ చేస్తున్నాడు, చెల్డ్ ఆర్టిస్ట్. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసాము. మనం అక్కడ ఆ చెక్ పాయింట్ని తీసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోతే, కిందికి వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడాలి. సముద్రంలో డైరెక్ట్ ఇలానే పడితే కరెక్ట్ కాదనుకుంటా. ఈ బౌల్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయ్యి ఆ బౌల్ నుంచి ఫిష్ సముద్రంలోకి దుంకాలి. చూద్దాం మరి దుంకుద్దో లేదో. వా, కొంచెం అయితే పైకే పోయేటోళ్ళం. అదే అదే మళ్ళీ స్టార్టింగ్ చెక్ పాయింట్ నుంచి ఆడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇది బ్రేక్ అవ్వాలి, దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? ఏదైనా వచ్చి గుద్దుతేనే, అంటే కావాలని గుద్దొద్దు. దీన్ని ఇప్పుడు ఎలా ఎలా బ్రేక్ చేయాలి? మనం ఎలాగైనా ఈ బౌల్ని బ్రేక్ చేసుకుని అందులో నుంచి ఆ ఓషన్లో పడాలి. కానీ ఎలా, ఈ బౌల్లో నుంచి బయటపడేది ఎలా? దీనికి క్రాక్స్ కూడా రాలేవు, కనీసం బ్రేక్ అన్నా వద్దనుకుంటే ఇది బ్రేక్. కొంచెం అయితే రే అరే పద 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 పద. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిపోతే అయిపోద్ది. పద 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 పద.
ఓకే కూల్ కూల్. మనమైతే ఎలా బ్రేక్ చేయాలో తెలుసుకున్నాము. మనం ఇలాగే బ్రేక్ చేసి మనం ఆ ఓషన్లోకి అయితే వెళ్ళాలి. వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. గుద్దయ్ గుద్దయ్ అద్దే. పద 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 గో 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 అద్దే. యా మొత్తానికి మనోడు రాకీని ఓషన్లోకి అయితే తీసుకొచ్చేసాడు. మరి రాకీ తన ఫ్రెండ్స్ని కలుస్తాడో కలవడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై 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 బై. సలాం రాకీ భాయ్.